మహబూబ్నగర్ లో జరుగుతున్న బీజేపీ భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మిత్రులారా, ఈరోజు మన ప్రియతమ అధ్యక్షులు అమిత్ షా గారు తెలంగాణలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు శంఖారావాన్ని పూరించడానికి ఈ పాలమూరు గడ్డకు వచ్చారంటే ఇది పవిత్రమైనటువంటి భూమి, జోగులాంబ యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ సైతం కాషాయమయం చేయాలనేటువంటి ఈరోజు మీ అందరూ కూడా సంకల్పం తీసుకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మిత్రులారా, కొత్త రాష్ట్రము కొత్త ప్రభుత్వము 5 సంవత్సరాల కోసం ప్రజలు తీర్పునిచ్చి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఈరోజు అవకాశం ఇస్తే ఈరోజు 9 మాసాల ముందుగానే ఈరోజు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఈరోజు తెరదీశాడంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ముందస్తుగా ఇంటికి పంపడానికే సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ జనవాహిని చూస్తూ ఉంటే ఈరోజు స్పష్టమవుతోన్నది. కేసీఆర్ చేతుల్లో దగాబడ్డ నా తెలంగాణ బిడ్డల ఓదార్పు కోసం టిఆర్ఎస్ యొక్క అరాచక పాలనపై 4 కోట్ల ప్రజల తీర్పు కోసం మొత్తంగా కొట్లాడి సాధించుకున్నటువంటి నా తెలంగాణ బిడ్డల నుదిటి రాత మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు ఈరోజు ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి వచ్చాడంటే ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేయండి. దగాబడ్డ నా దళితుల్లో ధైర్యం నింపడం కోసం, వెనుకబడ్డ వర్గాల యొక్క అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం, అప్పల ఊబిలో చిక్కుకున్నటువంటి నా తెలంగాణ రైతుల కన్నీళ్లు తూర్చడానికి, బతుకు పోరాటం చేస్తున్నటువంటి వలస కూలీలుగా మారుతున్నటువంటి నా పాలమూరు బిడ్డలను ఆదుకోవడానికి ఇవాళ ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనందరూ కూడా నమ్మకం కలిగించి ఏ రకంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నది. అవినీతి రహిత పాలన, పేదరిక నిర్మూలన, పేదల సంక్షేమం కోసం అహరారు కృషి పడుతున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. 70% భూభాగం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నదంటే, 2% ఓట్లు త్రిపురలో గెలిచాం, 4 ఎమ్మెల్యేలు అస్సాంలో గెలిచాం, 5 ఎమ్మెల్యేలు హర్యానాలో గెలిచాం. ఇవాళ తెలంగాణలో పంచ పాండవుల మాదిరిగా ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు ధర్మం కోసం పాటుపడేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి 5 ఎమ్మెల్యేలు ఎందుకు తెలంగాణలో సాధ్యం కాదని చెప్పి మనం అందరం కూడా ఇవాళ సంకల్పం తీసుకోవాలి. ఇవాళ ఈ యొక్క పాండవ సైన్యాన్ని ఎదుర్కోలేక మహాకూటమి పేరు మీద కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ ఒక పక్క, మరోవైపు టిఆర్ఎస్, మజ్లిస్ మరొక వైపు జత కలిపి ఇవాళ నరేంద్ర మోడీ గారిని నేరుగా ఎదుర్కోలేక, భారతీయ జనతా పార్టీని నేరుగా ఎదుర్కోలేక ఇవాళ అపవిత్రమైన కూటములు, అనైతిక పొత్తులతో ఏ రకంగా ఇవాళ గుంపులు గుంపులుగా వస్తున్నారో, ఇవాళ భారతీయ జనతా పార్టీ సింగిల్ గా సింహం లాగా ఇవాళ తెలంగాణలో ఇవాళ ఈ టిఆర్ఎస్ యొక్క నిజాం నవాబు పాలన ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నది. మీ ఆశీర్వాదం ఇవాళ పొందడానికి మీ మధ్యలోకి పాలమూరుకు వచ్చాం. మిత్రులారా, వాస్తు బాగులేదని చెప్పి సెక్రటరీకి రానటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీకి వెళ్ళి చక్రం తిప్పుతా అంటున్నాడు. ఇవాళ ప్రగతి భవన్ దాటలేని ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీలో దొరగా పెడతా అంటున్నాడు. ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనటువంటి ముఖ్యమంత్రి, 100,000 పైగా నిరుద్యోగ యువతకు
ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి, రెండు పడకల గదుల పేరు మీద పేదల సొంత కల సహకారం చేస్తామని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పి దగా చేసినటువంటి ముఖ్యమంత్రి, దళితుని ముఖ్యమంత్రి చేసి తెలంగాణను ఇలా ఆదుకుంటామని చెప్పి మొదటగా దగా చేసింది తెలంగాణలో దళిత సమాజాన్ని. ఈ దగా చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వల్ల ఈరోజు ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. మిగులు బడ్జెట్ తెలంగాణలో అప్పుల పాలు చేసి ఏ రకంగా ఈరోజు మీరు మాట మార్చారు. తెలంగాణ వస్తే ఆత్మ గౌరవంతో బతుకుతామనుకున్నాం, కానీ వాళ్ళ అడుక్కు తినేలా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి జవాబు చెప్పాల్సిన సమయం అవసరమైంది. అందుకని ఇవాళ మనకు అండదండలుగా ఉంటామని చెప్పి మనకు ఆశీస్సులు ఇవ్వడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ ఏ రైతాంగం అయితే 4000 మంది ఇవాళ సాగునీరు లేక తాగునీరు లేక అల్లమటిస్తూ ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి పథకం కానివ్వండి, ఇవాళ పాలమూరులో ఇస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు టీచర్లకు ఇంటర్ నిలిపే కాదు సిపిఎస్ పాత విధానాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రైతులు అలవడిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకోవడానికి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పండుగల వ్యవసాయం చేసుకోవడానికి మార్పులు తెస్తూ ఉంటే, ఒకవైపు 14 పంటలకు ఎంఎస్పి ప్రకటించి ఆదుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం మీన వేషాలు లెక్క పెట్టుంది. అందుకనే బీజేపీకి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇస్తే రైతులు చేసిన అప్పులు 2 లక్షల రూపాయలను రుణాన్ని ఏకకాలంలో భారతీయ జనతా పార్టీ మాఫీ చేస్తామని చెప్పి సందేశం చేస్తున్నాను. వాళ్ళు రైతుల రుణాలు మాఫీ కాదు, ఇవాళ ఉచితంగా రైతులందరూ కూడా ఎడారిలా మాట్లాడుతున్నటువంటి పంట పొలాలు వారికి ఉచితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే బోర్లు వేసి ఆదుకుంటామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఈ రైతులు ఎవరైతే బ్యాంకుల ద్వారా అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారో ఆ అప్పుల మీద కట్టే వడ్డీ మా రాష్ట్ర ప్రభుత్వం మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే భారతీయ జనతా పార్టీ ఈ రైతుల యొక్క వడ్డీలను కట్టి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా సోదరిమణులు, అక్క చెల్లెలు, ఆడపడుచులు, అమ్మలు, వాజ్పేయి గారి ప్రభుత్వం స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం పాటుపడుతూ ఉంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము మహిళలను మోసం చేసి ఈ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకుండా ఏ రకంగా మోసం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ అపర కార్యకర్తదేవిగా మహిళను ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రిగా ఒక తెలుగు ఆడపడుచు చేసినటువంటి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకని ఇవాళ మహిళా పక్షపాతి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీసీ పక్షపాతి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎస్సీల పక్షపాతి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాజిక న్యాయం అది బీజేపీ వల్లనే సాధ్యం. అందుకని ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ బీజేపీకి చేయితనివ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మహిళా సంఘాల యొక్క రుణాలు అప్పులు ఏవైతున్నాయో బీజేపీకి ఆశీర్వదించే అవకాశం ఇస్తే మహిళా సంఘాల రుణాలన్నీ కూడా ఏకకాలంలో మాఫీ చేసి మహిళను ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పావలా వడ్డీ బకాయిలు ఉన్నాయి, ఆ పావలా వడ్డీ అందరి కూడా 162 కోట్లు ఈరోజు ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ వడ్డీని కూడా చెల్లిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 లక్షల అప్పు ఇవ్వలేని ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు ఆ గ్రూప్ 10 లక్షల మేరకు కూడా అప్పులిచ్చి మహిళను ఆదుకుంటామని చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ తరహాగా ఈబీసీ ఏదో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల కోసం కూడా ఇవాళ వారికి విద్యా ఉద్యోగాల్లో కూడా పేదవాళ్ళు అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆదుకోవడానికి ఈరోజు ఆర్థిక వెనుకబాటు వర్గాల కోసం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఆదుకుంటాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాం. అంతే తప్పితే టీఆర్ఎస్ కేసీఆర్ మాదిరిగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా మతపరమైనటువంటి 12% రిజర్వేషన్లకు చెల్లుబాటు చేస్తాం. ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు అందరికీ కూడా ఈరోజు ఆ యొక్క రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, దయచేసి ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు కేంద్రం ఏంది మా మీద పెత్తనమని. కేంద్రం పెత్తనం చేయటం లేదు, ఉదారంగా ఆదుకుంటున్నది. ఇవాళ నడుస్తున్న ఇవాళ తెలంగాణ మీద ఢిల్లీ పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు కేసీఆర్ గారు. అసలు తెలంగాణ పైన మీ కుటుంబం పెత్తనం ఏమిటని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఈ 4 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రం ఎవరి పాలైందంటే ఆ 4 పాలైంది. ఆ 4 నుంచి ఇవాళ తెలంగాణను విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ
గూట్లో గుండ్రా ఎత్తలేనటువంటి మన మిత్రులు ఇవాళ గండిపేట కట్ట మీద గణేత్ర ఎత్తుతామన్నట. అందుకనే దయచేసి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీతి మూటలు. వారు హామీలు చూస్తే చెబితే రామాయణం అవుతుంది, వింటే భారతం అవుతుంది. అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి మాటలు వింటే కడుపు నిండుతూ ఉన్నది, కానీ చేతలు చూస్తూ ఉంటే కడుపు మండుతూ ఉన్నది, కడుపు రగిలిపోతూ ఉన్నది. అందుకని మీరందరూ కూడా స్పందించండి. దయచేసి ఇవాళ మరి ముఖ్యమంత్రి ఏ రకంగా కాంగ్రెస్, ఈ రెండు కూడా ఒక గూటి పక్షులే. కాంగ్రెస్ వేరు కాదు, ఈరోజు టీఆర్ఎస్ వేరు కాదు. అవసరమైతే ఏ రకంగా కౌరవ సైన్యం మాదిరిగా కర్ణాటకలో ఏకమైనారో కేసీఆర్ చెప్తేనే నేను కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఇవాళ కుమారస్వామి చెప్తున్నారు. అందుకనే ఇవాళ కేసీఆర్ గారికి కాంగ్రెస్ తేడా లేదు, రేపు ఎన్నికల తర్వాత కలవరదాన్ని ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నికాసైన పోయి, అందుకనే ఇవాళ పాలమూరు బిడ్డను ఆదుకోవాలన్నా తెలంగాణ ఆదుకోవాలన్నా ఖచ్చితంగా ఒకసారి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ అమిత్ షా గారు మోదీ దెబ్బకు ఇవాళ దేశంలో, అమిత్ షా మోదీ దెబ్బకు ఇవాళ కాంగ్రెస్ కంచుకోటలు కూలిపోతున్నాయి, కాంగ్రెస్ కంచుకోటలు కూలిపోతున్నాయి, కమ్యూనిస్టుల ఎర్రకోటలు బద్దలవుతున్నాయి. రేపు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ యొక్క గులాబీ గడిలను కూడా బద్దలు చేయడానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా కోరుతూ, ఈ గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టి గరీబుల రాజ్యం కోసం మీరందరూ కూడా కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి అమిత్ షా గారి ఎన్నికల శంఖారానికి మేము సైతం మీతో కలిసి వస్తామని చెప్పి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం.